మనము దేవుని వాక్యమును ధ్యానించగలిగితే యేసు ప్రభువు యొక్క పునరుద్ధాన శక్తి అన్నటువంటిది ఎంత గొప్పదో, అది ఎంత శక్తి కలిగినటువంటిదో, అది ఎంత మన ఆత్మీయ జీవితములకు అవసరమైనటువంటిదో మనము తెలుసుకోగలుగుతాం. సరే, మొదటి ప్రశ్న, యేసు ప్రభువుల వారు ఎందుకు మొదట మగ్దలేని మరియాకు కనబడ్డారు? మార్కు రాస్తున్నటువంటి సువార్తలో 16:9 ఆయన ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొచ్చిన మగ్దలేనే మరియాకు మొదట కనబడెను. యేసు ప్రభువులు వారు పునరుద్ధానుడైనటువంటి తర్వాత ఆ యొక్క సమాధుల తోటలో మొదట మగ్దలేనే మరియాకు కనబడ్డారు. ఎందుకు అని ప్రశ్నిస్తే, మొట్టమొదటగా స్త్రీ మోసపరచబడింది. ఏదేను తోటలో స్త్రీ మోసపరచబడింది. పౌలు తిమోతికి విషయాన్ని రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. పురుషుడు మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఎందుకు యేసు ప్రభువులు వారు మొదటగా ఒక స్త్రీకి తన్ను కనపరుచుకున్నారంటే, మొట్టమొదటిగా స్త్రీ మోసపరచబడింది, రెండవదిగా స్త్రీ పాపము చేసింది, మూడవదిగా స్త్రీ పాపము చేసి పురుషుడు పాపము చేసేటట్లు చేసింది. గమనించండి, ఈ 3 విషయాలు కూడా మన ఆత్మీయ జీవితంలో మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అపవాది చేత మోసపోయేటువంటి పరిస్థితి, పాపము చేసేటువంటి పరిస్థితి. మనము పాపము చేయడం మాత్రమే కాదు, కానీ మనలను బట్టి ఇతరులు పాపము చేసేటువంటి దుస్థితి కూడా మన ఆత్మీయ జీవితంలో ఉంది. ఈ పునరుద్ధాన శక్తి అన్నటువంటిది మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది అంటే, మనము మోసపోకుండా పునరుద్ధాన శక్తి సహాయపడుతుంది. హల్లెలూయా. మనము పాపము చేయకుండా ఈ యొక్క పునరుద్ధాన శక్తి మనకు సహాయపడుతుంది. మనలను బట్టి ఇతరులు పాపము చేయకుండా ఉండడానికి కూడా ఈ పునరుద్ధాన శక్తి మనకు సహాయపడుతుంది. రెండవ ప్రశ్న, ఎందుకు యేసు ప్రభువుల వారు ఆయన పునరుద్ధానుడైనటువంటి తర్వాత మొదట ఈ మగ్దలేని మరియాకు కనపరుచుకొని నీవు నన్ను ముట్టుకొనవద్దు అని అన్నారు? ఈ విషయాన్ని యోహాను రాసినటువంటి సువార్తలో మనము చూస్తాం. 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను. ఎందుకు యేసు ప్రభువులు వారు నన్ను ముట్టుకొనవద్దు అంటున్నాడంటే, ఆ యొక్క ఏదేను తోటలో దేవుడు హవ్వతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు ఆ పండును తినకూడదు, ఆ పండును ముట్టుకొనకూడదు. హల్లెలూయా. ఆదికాండం 3:3 చూస్తే ఇక్కడ హవ్వ సర్పముతో చెబుతున్నటువంటి మాటలు, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. సో దేవుడు హవ్వకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీవు ఆ పండును ముట్టుకొనకూడదు. అయితే హవ్వ ఏం చేసింది? ఆ పండును ముట్టుకొనింది, ఆ పండును తినింది. అంత మాత్రమే కాదు, ఆ దాముకు కూడా ఆ పండును తినిపించింది. అయితే పునరుద్ధాన శక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే, పునరుద్ధాన శక్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ యొక్క పునరుద్ధాన శక్తి అన్నటువంటిది
దేవుడు దేన్నైతే చెబుతూ ఉన్నాడో దాన్ని చేయడానికి సహాయపడుతుంది. దేవుడు దేన్నైతే చేయొద్దంటున్నాడో దానిని చేయకుండా ఉండడానికి సహాయపడుతుంది. హల్లెలూయా. ఏదేను తోటలో ఆ యొక్క హవ్వ ముట్టకూడదు అన్నటువంటి దానిని ముట్టుకునింది. ఇక్కడ సమాధి తోటలో ఈ యొక్క మగ్దలేనే మరియా దేవుడు ముట్టుకొనవద్దు అన్నప్పుడు ఆమె ఆ పని చేయకుండా చేయమని చెప్పినటువంటి పనిని చేస్తూ ఉంది. ఏమని చెప్పాడు యేసు ప్రభువుల వారు, నీవు వెళ్ళి ఆయన లేచి ఉన్నాడు అన్నటువంటి సంగతిని నా శిష్యులకు తెలియజేయమని చెబితే ఇక్కడ ఆమె చేయొద్దన్నటువంటి దానిని చేయకుండా చేయమని చెప్పినటువంటి దానిని చేసింది. అయితే ఆ యొక్క ఏదేను తోటలో దేవుడు చేయమని చెప్పినటువంటి దానిని హవ్వ చేయలేదు, చేయొద్దని చెప్పినటువంటి దానిని హవ్వ చేసింది. జీవ వృక్ష ఫలములను తినమని దేవుడు చెప్పాడు, కానీ అక్కడ హవ్వ తినమని చెప్పినటువంటి పండును తినలేదు. తినద్దని చెప్పినటువంటి మంచి చెడుల వృక్ష ఫలములను ఆమె తినింది. మన విశ్వాస జీవితంలో ఎందుకు ఈ పునరుద్ధాన శక్తి అంటే, ఎందుకు యేసు ప్రభువులు వారు మరణించి తిరిగి లేచారంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు దేన్నైతే చేయొద్దని చెప్తున్నాడో దానిని మానవుడు చేయకుండా ఉండేటువంటి శక్తిని మనకు విస్తరింప చేయడానికి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు దేన్నైతే చేయమని చెప్తున్నాడో దానిని చేయుటకు అవసరమైనటువంటి శక్తిని మానవునికి అందించడానికే యేసు ప్రభువుల వారు పునరుద్ధానుడిగా లేచాడు. అసలు ఈ మగ్దలేనే మరియా ఎవరు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆమెను గురించి ఇస్తున్నటువంటి ఇంట్రడక్షన్, పరిచయము ఏ విధంగా ఉందంటే, ఎవరిలో నుండైతే యేసు ప్రభువులు వారు 7 దయ్యములను వెళ్ళగొట్టాడో ఆమె మగ్దలేనే మరియాగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో పునరుద్ధాన శక్తి లేకపోతే, పునరుద్ధాన శక్తిని మనము ఆశ్రయించకపోతే ఈ యొక్క మగ్దలేని మరియా జీవితములాగా ఉంటుంది. ఈమె పునరుద్ధాన శక్తిని తెలుసుకొనక ముందు ఆమె జీవితం ఎలాంటిదంటే, 7 దయ్యముల చేత బాధపడుతున్నటువంటి స్త్రీగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. అయితే ఆమె పునరుద్ధాన శక్తిని తెలుసుకున్నటువంటి తర్వాత, పునరుద్ధానటువంటి యేసును ఆమె చూచినటువంటి తర్వాత ఆమె మోసపరచబడలేదు. హల్లెలూయా. ఆమె యేసు ప్రభువుని చూచి తోటమాలనుకునింది, అయితే ఆయన యేసు అని గుర్తించగలిగింది. హల్లెలూయా. అక్కడ కూడా అపవాది మోసం చేయాలనుకున్నాడు, హవ్వని మోసం చేసినట్లుగా, హవ్వను మోసం చేసినట్లుగా అక్కడ కూడా అపవాది మగ్దలేనే మరియాను కూడా మోసం చేయాలనుకున్నాడు. అయితే ఆమె మోసపోలేదు. ఇక్కడ కూడా ఆమె యేసు ప్రభువుని ముట్టద్దన్నా ముట్టేటువంటి పరిస్థితి, అయితే పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి తర్వాత, పునరుద్ధానుడైనటువంటి యేసును ఆమె చూచినటువంటి తర్వాత ముట్టకుండా ఆయన ఏమైతే చేయమన్నాడో, వెళ్ళి చెప్పమన్నాడో దాన్ని గురించి చెప్పింది. గమనించండి, పునరుద్ధాన శక్తిని మనం పొందుకొనకపోతే, లేకపోతే పునరుద్ధాన శక్తిని మనం అర్థం చేసుకొనలేకపోతే మన జీవితంలో 7 దయ్యముల చేత బాధపడేటువంటి పరిస్థితి ఉంది. మగ్దలేనే మరియా ఆ విధంగా 7 దయ్యముల చేత బాధపడినటువంటి స్త్రీ అయి, అయితే దేవునికి స్తోత్రం, యేసు ప్రభువుల వారు ఆ దయ్యముల నుండి ఆమెను విడిపించారు. ఆమెకు పునరుద్ధాన శక్తిని ఆయన అందించాడు, కాబట్టి ఆమె జీవితం మార్చబడింది. సరే, యేసు ప్రభువుల వారు చెప్తున్నారు, ఎప్పుడు ఒక మనిషిలో 7 దయ్యములు ఉండేటువంటి పరిస్థితి, మత్తయి సువార్త 12:43-45 వరకు మనం చదివితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల
తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురము ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అనెను. దయ్యాలు నీరు లేని చోటును వెతుకుతూ ఉన్నాయి, అవి ఉండటానికి, విశ్రాంతి తీసుకోవడానికి. ఆ నీళ్లు ఈ దేవుని పరిశుద్ధ వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు అన్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో లేఖనము చెబుతున్నటువంటి ప్రకారము వారి కడుపులో జీవ జల ధారలు ప్రవహిస్తాయి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు అక్కడ ఉండకపోవడానికి, ఆ ఇంట నీళ్లు లేవు, నీళ్లు లేవు కాబట్టి యేసు అక్కడ లేడు, నీళ్లు లేవు కాబట్టి ఆ యొక్క దయ్యాలు వచ్చి అక్కడ కాపురం ఉండేటువంటి పరిస్థితి. ప్రియ సంఘమ, పునరుద్ధాన శక్తిని మనము కలిగి ఉన్నాము అన్న దానికి ఆనవాలు ఏంటంటే, దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి నీళ్లు నీ జీవితంలో ప్రవహించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ జీవపు వాక్యపు నీళ్లు నీ యొక్క జీవితంలో హృదయంలో ప్రవహిస్తాయో దురాత్మలు పారిపోతాయి. హల్లెలూయా. దురాత్మలు పారిపోవాలంటే నీలో జీవపు వాక్యము ప్రవహించాలి. మరి ఆ జీవితంలో మనము చూస్తే ఆమెలో దేవుని యొక్క మాటలు ప్రవహించాయి కాబట్టే ఆమె మోసపరచబడలేదు. మరి ఆ హృదయములో ఆమె జీవితంలో దేవుని వాక్యమైనటువంటి నీరు ప్రవహిస్తూ ఉన్నది అన్నదానికి ఆనవాలు ఏంటంటే చూడండి, యోహాను సువార్తలోనే 20వ అధ్యాయం 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. మరియా జీవితంలో లేకపోతే ఆమె హృదయంలో దేవుని వాక్యము అయినటువంటి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆమె జీవితంలో సమృద్ధిగా దేవుని వాక్యమైనటువంటి నీళ్లు ఉన్నాయి అన్నదానికి ఒక నిదర్శన ఏంటంటే, ఆమె యేసు ప్రభువు యొక్క స్వరాన్ని గుర్తించగలిగింది. హల్లెలూయా. అంతవరకు తోటమాలనుకునింది, అంతవరకు తోటమాలితో మాట్లాడినట్లుగా, అయ్యో యేసు దేహాన్ని ఒకవేళ నీవు తీసుకొని వెళ్ళింటే చెప్పు, నేను వెళ్ళి దాన్ని తెచ్చుకుంటానని చెప్పినటువంటి మరియా, యేసు ప్రభు ఎప్పుడైతే మరియా అని పిలిచాడో అది యేసు స్వరమని ఆమె గుర్తించింది. ఎందుకు ఎలా గుర్తించగలిగిందంటే ఆమెలో ఆ వాక్యము ప్రవహిస్తూ ఉంది కాబట్టి యేసు స్వరాన్ని ఆమె గుర్తించగలిగింది. ఎందుకు మన జీవితంలో యేసు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించలేకపోతున్నామంటే, ఆయన వాక్యం మనలో లేదు. ఆయన వాక్యమే ఆయన స్వరాన్ని వినిపింపజేసేది, ఆయన వాక్యమే ఆయన స్వరాన్ని అర్థం చేసుకునేటట్లు చేసేది, ఆయన వాక్యమే అది ఆయన స్వరమని గుర్తించేటట్లు చేసేది, ఆయన వాక్యమే ఇది అపవాది స్వరమని గుర్తించి మోసపోకుండా చేసేటువంటిది, ఆయన వాక్యమే పాపము చేయకుండా నీకు సహాయం చేసేటువంటిది, ఆయన వాక్యమే నీవు పరిశుద్ధంగా జీవించగలిగితే నిన్ను చూసి ఇతరులు పరిశుద్ధంగా జీవించేటట్లు చేయగలిగినటువంటిది. ఒకవేళ పునరుద్ధాన శక్తిని మన జీవితంలో చూడాలంటే, అంటే మన జీవితంలో అపవాది చేత మోసపోకుండా, మనల్ని మనము మోసపుచ్చుకొనకుండా, ఇతరుల చేత మోసపోకుండా, పాపము చేయకుండా, మనల్ని బట్టి ఇతరులు పాపము చేయకుండా విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలంటే, 1 మనలో నీరు ప్రవహించాలి, జీవ జల నదులు ప్రవహించాలి. 2, యేసు ప్రభువులు వారు అక్కడ అంటూ ఉన్నారు, ఆ ఇల్లు
ఊడ్చి ఉంది. చాలాసార్లు మన జీవితాలలో మన సొంత శక్తి చేత మనము దేవుణ్ణి వెంబడించాలనుకుంటాం, అయితే అది ఎప్పటికీ వీలు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును, మన సొంత శక్తి చేత దేవుణ్ణి వెంబడించుట వీలు కాని పరిస్థితిలో దేవుడు మానవుణ్ణి పెట్టాడు. అందుకే ఆ పునరుద్ధరణ శక్తి కావాల్సి వచ్చింది. ఆ యొక్క ఏదేను తోటలో హవ్వ తన సొంత శక్తి చేత ఆ యొక్క శోధనను జయించాలని ప్రయత్నం చేసింది. ఆమె సొంత శక్తి చేత ఆమె అపవాదితో మాట్లాడింది, కాబట్టే ఆమె ఓడిపోయింది. ఆమె సొంత శక్తిని ఆమె ఉపయోగించింది, కాబట్టే ఆమె దేవుడు చేయదన్న దానిని చేసింది. చాలాసార్లు మన జీవితంలో మనకు మనమే ఊడ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. మన జీవితాలను మనమే సరి చేసుకోవాలని, అంటే మనకు మనమే పరిశుద్ధంగా జీవించాలని మన సొంత శక్తి చేత దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నం చేస్తాం. అది వీలు కాదు. నీ జీవితం ఎలా ఊడ్చాలంటే, ఎప్పుడు ఊడ్చాలంటే, యేసు ప్రభుల వారు లూకాసువార్త 15వ అధ్యాయంలో 10 నాణములు పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీని గురించి ఉపమానంలో చెబుతూ ఆమె ఎలా తన ఇంటిని ఊడ్చిందంటే, ఎప్పుడు ఆమె తన ఇంటిని ఊడ్చిందంటే, దీపమును వెలిగించి ఊడ్చింది. హల్లెలూయా. ఈ యొక్క ఇంటిలో ఉన్నటువంటి దుస్థితి ఏంటంటే, ఒక దయ్యము వెళ్ళగొట్టబడింది. యేసు ప్రభువుల వారు అద్భుతం చేశారు. చాలామంది సాక్ష్యం చెప్పడం నేను విన్నా. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది, అనారోగ్యం పోయింది, లేకపోతే దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, మంచిదే, దేవుడు తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాడు, శక్తిమంతుడే ఆయన చేయుటకు. అయితే ఆ అద్భుతాన్ని నీ జీవితంలో చూచినటువంటి తరువాత నీ యొక్క కడుపులో జీవ జల నదులు పారకుండా ఉంటే, కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి నీచమైనటువంటిదిగా చెడ్డదిగా చేయబడేటువంటి పరిస్థితి స్థితి ఉంది. ఒకవేళ అద్భుతాన్ని ఆ దేవుని కృపను నీ జీవితంలో రుచి చూచినటువంటి తర్వాత కూడా ఇంకా నీ సొంత శక్తి చేత నీ ఇంటిని నీ ఊడ్చుకుంటూ ఉంటే, దేవుని వాక్యమైనటువంటి దీపాన్ని వెలిగించకుండా నీ ఇంటిని నీవు ఊడ్చుకుంటూ ఉంటే, అది మరింత ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి నిన్ను నెట్టివేస్తుందని యేసు ప్రభువులు వారు చెబుతున్నారు. ఏంటిది పునరుద్ధరణ శక్తి అంటే, ఆ దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకున్నట. హల్లెలూయా. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే, మన జీవితాలు మనకు ఇష్టము వచ్చినట్లు అమర్చుకొనుటకు వీలు లేదు. ఏదో ఈ అవసరం కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చాను కదా, తిరిగిపోయింది అనుకొని దాని తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లు నీవు జీవించడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలా చెప్పడం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి విశ్వాసి ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది, ఎలా ఉండాలో తెలియజేస్తుంది. విశ్వాసులుగా మనం ఏమి చేయకూడదో తెలియజేస్తుంది, ఏమి చెయ్యాలో తెలియజేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాం, ఆయన ఏదో మేలు చేశాడు అని ఇక నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు ఊడ్చుకుంటూ, నీకు నచ్చినట్లుగా నీ ఇంటిని అమర్చుకుంటూ ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఆ పరిస్థితిని కలిగి ఉంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదయ్యేటువంటి పరిస్థితి ఉంది. 7 చెడ్డమైన దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉండేటువంటి పరిస్థితి. చాలామంది విశ్వాసుల జీవితాలు ఇలానే ఉన్నాయి. చెప్పాలంటే యేసు ప్రభు నమ్ముకోవడానికి ముందే వారి జీవితాలు కొద్దిగా బాగుండేటువంటివేమో. ఉద్యోగం లేదంటే పాస్టర్ ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, అయితే ఇంతకుముందు తాగేదానికంటే ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాడు. ఫలాని విషయంలో దేవుని కృప కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు ఆయనకు ఆ కృపను అనుగ్రహించాడు, అయితే ఇంతకుముందు చేస్తున్నటువంటి పాపాల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పాపాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే, దయ్యము వెళ్ళగొట్టబడింది, అయితే ఆ ఇంటిలో క్రీస్తు నివసించడానికి అవసరమైనటువంటి నీళ్లు లేవు. తనకు ఇష్టం వచ్చినట్లుగా ఊడ్చుకున్నాడు, తనకు నచ్చినట్లుగా ఇంటిని అమర్చుకుంటూ ఉన్నాడు. మన జీవితాలు ఎలా అమర్చబడాలంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది,
అపొస్తలుడైన పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5-8 వచనాలు వరకు మనము చూస్తే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు బహు జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఏమి ఎక్కడ ఎలా అమర్చుకోవాలో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. నీ విశ్వాసములో ఏమి అమర్చుకోవాలో ఇక్కడ అపొస్తలుడైనటువంటి పేతురు 7 తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ విశ్వాసములో ఈ 7 అమర్చుకొనకుండా ఉంటే 7 వచ్చి నీలో కాపురం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవునికి స్తోత్రం, ఆ వాక్యము చెబుతున్నటువంటి ప్రకారము మన జీవితములు అమర్చుకొనుటకే యేసు ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా. అవును, మొదటి స్త్రీ మోసపరచబడింది. ఏదేను తోటలో మొదటి స్త్రీ అపవాది చేత మోసపరచబడింది. ఈ యొక్క సమాధుల తోటలో 2 మోసపరచబడలేదు. హల్లెలూయా. ఆ యొక్క ఏదేను తోటలో మొదటి స్త్రీ పాపము చేసింది, ముట్టదు అన్నటువంటి దానిని ముట్టుకొనింది. ఇక్కడ సమాధుల తోటలో ఈ 2 యేసు ప్రభు ముట్టదు అన్నటువంటి దానిని ముట్టుకొనలేదు. అది పునరుద్ధాన శక్తికి ఉన్నటువంటి గొప్పతనం. 3, ఆ యొక్క ఏదేను తోటలో ఆ మొదటి స్త్రీ పాపము చేసి ఆదాము కూడా పాపము చేసేటట్లు చేసింది. ఇక్కడ ఈ యొక్క సమాధుల తోటలో ఈ యొక్క 2 యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి ఆమె ఇతరులు దేవుని కొరకు జీవించేటట్లు చేసింది. హల్లెలూయా. యేసు ప్రభు ప్రత్యక్షమైనటువంటి తర్వాత ఆమె వెళ్ళి చెప్పింది అందరికీ కూడా, యేసు ప్రభు నేను చూశాను, ఇక మీరు బాధపడాల్సినటువంటి పని లేదు, దిగులు పడాల్సినటువంటి పని లేదు, ఇక తిరిగి పాప జీవితంలోనికే వెళ్ళిపోవాల్సినటువంటి పని లేదు, నేను ఆయనను చూశాను, మీరు కూడా ఆయనను చూస్తారు, ఆయన గలిలయకు మీకంటే ముందుగా వెళ్ళాడు అన్నటువంటి సమాచారం అక్కడ పురుషులకు ఇచ్చింది, యేసు ప్రభు శిష్యులకు ఇచ్చింది. ఆ మొదటి స్త్రీ ఆ యొక్క ఏదేను తోటలో పురుషుడు పాపం చేయడానికి సహాయపడితే, ఇక్కడ ఈ యొక్క సమాధుల తోటలో ఈ యొక్క 2 పునరుద్ధాన శక్తిని బట్టి ఆమె పురుషులు పాపము చేయకుండా, అనగా యేసు ప్రభు శిష్యులు పాపము చేయకుండా ఆయన లేచి ఉన్నాడు అని వారిని సరైనటువంటి మార్గములో సరైనటువంటి దిశగా నడిపించడానికి ఆమె సహాయపడింది. కాబట్టి ప్రియ సంఘమా, మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక సహాయం కోసం వచ్చాం యేసు ప్రభు దగ్గరికి, ఆయన సహాయం చేశాడు అంతే అనుకుంటే నీ జీవితంలో చాలా పొరపాటు పడుతున్నావు. దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితం అంటే అది కాదు. ఆయన అందరికీ సహాయం చేస్తాడు. నేనేమనుకుంటానంటే అసలు క్రైస్తవులకే కాదు, ఆయన అందరికీ సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆయన మంచివారి మీద కూడా చెడ్డవారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆయన సమస్త జీవులకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అందరికీ సహాయం చేస్తున్నాడు. ఉద్యోగం లేని వారికి, క్రైస్తవులకే కాదు, చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. క్రైస్తవులకే కాదు, ఆశీర్వాదాలు దీవెనలు వచ్చింది, చాలామందికి వచ్చాయి. అయితే ఎందుకు ఈ ఆశీర్వాదాలు దీవెనలు, ఎందుకు ఈ మేలు, అంటే ఎందుకు దేవుడు మొదటి దయాన్ని వెళ్ళగొట్టాడంటే, నీ ఇంట సమృద్ధిగా జీవ జల నదులు ప్రవహించాలని, నీ ఇల్లు వాక్యపు వెలుగు చేత ఉడచబడాలని, నీ ఇల్లు ఆ వాక్యము సెలవిస్తున్నటువంటి ప్రకారము అమర్చుకొనుటకు. ఒకవేళ మీరు అలా పొరపాటు పడుతూ ఉంటే బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది, మీ యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదిగా ఉంటుంది. అలాంటి దుస్థితిలోనికి మానవుడు మరలా దిగజారకుండా ఉన్నట్లు
దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మృతులలో నుండి లేపాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పునరుద్ధాన శక్తిని మనలో నివసింపజేసేటట్లు చేస్తున్నాడు. ఆ పునరుద్ధాన శక్తి మనలో నివసించాలంటే ఆయన వాక్యమైనటువంటి నీరు మనలో సమృద్ధిగా ప్రవహించాలి. ఆ నీళ్లు ప్రవహిస్తే దురాత్మలు పారిపోతాయి. ఆ నీళ్లు అక్కడ ఉంటే యేసు అక్కడ ఉంటాడు. ఆ నీళ్లు అక్కడ ఉండకపోతే దురాత్మలు వచ్చి అక్కడ ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఈ వాక్యాన్ని మీ యొక్క హృదయాలలో ఉంచుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం, బతిమాలుతూ ఉన్నాం. ఆ రీతిగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనము కలిగిన వారమై అపవాది చేత మోసపోకుండా, మనము పాపము చేయకుండా, ఇతరులు మనల్ని బట్టి పాపము చేయకుండా విజయవంతమైన జీవితమును కలిగి ఉండుటకు ప్రభు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. మీ పునరుద్ధాన శక్తి నాయన అపవాది చేత మోసపోకుండా, మీ పునరుద్ధాన శక్తి మేము పాపము చేయకుండా, మీ పునరుద్ధాన శక్తి ప్రభా ఇతరులకు దీవనకరముగా ఆశీర్వాదకరముగా జీవించేటువంటి కృపను ఇస్తోంది. మా మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డది కాకుండాట్లు ప్రభువా, ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలను ఉడుచుకొని మీ వాక్యానుసారముగా మా జీవితములను అమర్చుకొనుటకు అవసరమైనటువంటి సమృద్ధి వాక్యాన్ని మేము చదివి ధ్యానించి మా హృదయాలలో ఉంచుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.